రేవంత్ రెడ్డిపై తన చేసిన ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నానన్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ కి ఇది ఓపెన్ ఆఫర్ అని, పిసిసికి ఎంపీ పదవికి రాజీనామా చేసి రావాలని అన్నారు. ఇకపై ఊరుకునేదే లేదంటున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నిన్న మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి పోటీలోకి దిగుతానని కూడా సవాల్ విసిరారు. తాజాగా ఏం మాట్లాడతారు మల్లారెడ్డి గారు, ఆ సవాలుకు కట్టుబడి ఉన్నారా, ప్రస్తుతం ఎటువంటి ఆలోచనతో ఉన్నారు, మున్ముందు ఏం చేయబోతున్నారో మల్లారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మీరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు, ఎన్నికల్లో పోటీ చేద్దాం, రాజీనామా చేద్దాం, ఎవరు ఏంటో తెలుసామని, ఆ సవాలుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా? నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా, రేపు కూడా కట్టుబడి ఉన్నా ఆ సవాలుకు. ఎందుకంటే ఒకసారి సవాల్ విసిరాని అంటే మాట అంటే మాటనే. మేము తప్పు చేసే మనుషులం కాదు, మేము అబద్ధాలు చెప్పే మనుషులం కాదు, బట్టగాల్చి వన్ మీద వేసే మనుషులం కాదు. నిన్న ఏదైతే సవాల్ విసిరినో దానికి కట్టుబడి ఉన్నా ఆయననే రమ్మను, ఎప్పుడంటే అప్పుడు ఎవరడిగి మనం బస్ అంతే. అంటే ఒక రోజు రెండు రోజులు కాదు, ఎప్పుడు వస్తే ప్రతిపాదనతో మీరు సిద్ధం? ఓ, తయారున్నప్పుడు పైల్వాన్ తయారున్నప్పుడు ఇక టైం ఎందుకు నీకు? ఇవాళ నన్నరా, రేపు రా, ఇవాళ మైండ్ బ్లాక్ అయితే రేపు కూడా రా, తప్పేముంది? చెప్పినాం రమ్మాను. మీ పైన ఆరోపణలు చేశారు, దానికి మీరు బదులిచ్చే ప్రయత్నం చేశారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో. కానీ మీరు వాడిన భాష పట్ల కూడా చర్చ జరుగుతుంది. సీనియర్ మంత్రి, క్యాబినెట్లో ఉన్న మంత్రి, సీనియర్ విద్యావేత్త ఎందుకు ఇలా మాట్లాడన చర్చ జరుగుతుంది, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి, మీరు ప్రెస్ వాళ్ళు, నేను ఎప్పుడు తప్పు చేయ, ఆయననే ముందు ప్రెస్లో ఏం మాట్లాడిండో మీకు తెలుసు. ఆయన్నే మూడు ప్రెస్లు పెట్టిండు, మూడు మీటింగ్లు పెట్టిండు. ఆయన పెట్టి మా సీఎంను కానీ మా కేటీఆర్ను కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. అంత అవసరమా చెప్పు? నువ్వు పోయినావు, నిన్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు పోయినావు, 40 గంటలు ఉన్నావు, తిరిగినావు, ఒక నిద్ర చేసినావు, తప్పులేదు. చూడు, ఇంకేమైనా డెవలప్మెంట్లు ప్రాబ్లం ఉంటే అడుగు, చేయలేదని చెప్పు, కనిపించినాయి అని చెప్పు, తప్పులేదు. నువ్వు రాజకీయంగా పోయి చేస్తే మేము అడ్డుకోలేమేం, కానీ అదేంటి అది? ఆయన సీఎంలు తిడతాడు, ఇంత పెద్ద డెవలప్మెంట్ చేస్తే వండర్స్ సృష్టించిండే మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో. మామూలు పనులు చేయలేదా? ఏ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మన అభివృద్ధి చేస్తుంది. 1 రాష్ట్రంగా మనం పోతున్నాం ఇప్పుడు. ఈయన పీసీ సైన్స్ అంది పొద్దుందాకా తిట్టుకం చూరువే, ఇది ఒక కొత్త రకం ఉంది. ఇంత పెద్ద మనిషిని పట్టుకొని వరే మల్లిగా అంటాడు, అంటే నేను జోకర్ అంటాడు, నేను బ్రోకర్ అంటాడు నన్ను. ఆయననే మొదలన్నాడు కదా, ఒక పెద్దాన్న లెక్క నేను, ఒక పెద్దాన్న నాయన లెక్క వాళ్ళకు నేను. అంత వయసు ఉన్నోడిని ఆ మాట మాట్లాడుతున్నంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. నేను ఇన్ని విద్యా సమస్యలు నడిపిస్తా, మంచి డాక్టర్లను తయారు చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, సైంటిస్టులను తయారు చేస్తున్నా, నేను 35 ఏళ్ళ సంది స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తున్నా. నేను రాజకీయంలోకి వచ్చి కొత్తగా ఏం పెట్టలే కదా, కాబట్టి ఎంత మనసు బాధ అనిపిస్తే చెప్పు. ఆయనకే తిట్లు వస్తాయా? మాకు తిట్లు రావా? మాకు రావా చెప్పు. పాలమినాను, పాలమితే చెడ్డ పని చేసినాను, అది ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నాడు. అది మీరు నిజాయితీగా పైకి వచ్చారని చెప్తున్నారు, ఇప్పటివరకు పలుసార్లు కూడా చెప్పారు, కానీ ఆయన త్వరలో మీ బండారం బయటపెడతానని రేవంత్ రెడ్డి నిన్న జరిగిన సభలో చెప్పారు. చూడు, ఆయన పార్లమెంట్లో కూడా నిన్న కూడా చెప్పిన, పార్లమెంట్లో కూడా నా కాలేజీల మీద అడిగిండు, క్వశ్చన్ అడిగితే మొత్తం లిస్ట్ ఇచ్చింది. కావాలంటే ఇప్పుడు పేపర్ తీసిస్తాను. పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్, హెచ్ఆర్డి మినిస్టర్ ఇచ్చిన ఆన్సర్, మల్లారెడ్డి 13 సంస్థలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ల్యాండ్ కానీ పర్మిషన్లు కానీ ఎటువంటి అవకతవకలు కూడా లేవని క్లియర్ చిట్ ఇచ్చింది. అది లెటర్ ఇచ్చింది మొన్న పార్లమెంట్లో, అది ఉన్నది కదా. ఏవైనా ఇప్పుడు నేను దాచిపెట్టేటిది ఏం లేదు, నా తన ఒక పరంపోగు ల్యాండ్ లేదు, మలమల చెప్పాలంటే కాదు, కానీ నా తన గవర్నమెంట్ ల్యాండ్ లేదు నా కబ్జలా, నా తన చెరువు సిగం పట్టా లేదు నాకు. నేను క్లియర్గా అన్నీ ముందు కొనుక్కున్న ల్యాండ్సే ఉన్నాయి, అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మీరు నువ్వు కూడా పోయి కెమెరా పట్టుకొని చూడవచ్చు ఇప్పుడు. అంటే మీరు రాజీనామా సవాల్ అనేది మామూలు విషయం కాదు, రాజీనామా అంటే రాజీనామాలు కనుక ముందుకు వస్తే, మీరు చెప్పినట్టుగా ముందుకు వస్తే ఉపయోగానికి వస్తుంది అంటే ఇవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయా? మీరు రాజకీయంగా పార్టీ దృష్టిలో పెట్టలే, నేను నాకే ఇట్లా మాట్లాడుతుండు. ఇటువంటి మనిషి ఉన్నాడు, ఒక ఎంపీగా గెలిచిండు, 2 ఏళ్ళు అయింది, అక్కడ ఒక్కసారి ముఖం చూపించలే, కానీ నా ఏరియాలో వచ్చి నన్నే తిట్టుకుంటా
ఇవన్నీ ఏం కాలేదంటే నాకు ఎంత కోపం వచ్చింది ప్రజలకు తెలుసు కదా నేనేం చేస్తున్నా ఆయన ఏం చేస్తున్నా అందుకే రాజీనామా చేయమన్నా తెలుస్తది కదా ఇప్పుడు రాజీనామా చేస్తే మేమేం చేయకపోతే ఓడిపోతాం కదా ప్రజలే న్యాయం తీర్పిస్తారు కదా అంతే దానికోసమే సవాల్ విసిరా అంటే మీరు చెప్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి మీ పార్టీ అధినేత పైన ముఖ్యమంత్రి పైన అందరిపైన విమర్శలు చేస్తున్నారు దాంట్లో అంటే కట్టడి చేసే భాగంలో నిన్న మీరు అంత సీరియస్ కట్టడయా నీవు కట్టడి ఆయన తిరుతుంటే చూసుకుంటే కూర్చోవాలనా మా సీఎంను తిడితే కూర్చోవాలనా మా కేటీఆర్ని తిడితే తీసుకోవాలనా నన్ను తిడితే చూసుకుంటే కూర్చోవాలనా ఆయన తిట్టవలసిన అవసరం ఏముంది ఆయన తిట్టవలసిన అవసరం లేదా తిట్టతందుకే వచ్చిండు ఆయన పీసీసీ అంటే తిట్టతందుక మొత్తం మీద రాజీనామా విషయంలో రాజీనామా చేసే విషయంలో రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని మంత్రి మల్లారెడ్డి చెప్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అదేవిధంగా కేటీఆర్ పైన పీసీసీ చీఫ్ అయిన తర్వాత తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాను బయటకు వచ్చి మాట్లాడాలని కూడా ఆయన అంటారు కేవలం రాజారామేశ్వర్ కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ హైదరాబాద్